సెలీనా ప్రార్థన అనగానే మోకరించింది. మిగతా పిల్లలు రేపటి నుంచి చూస్తా ఎవరు ఫస్ట్ మోకరిస్తారో, లేకపోతే ఎవరు ప్రేయర్ అనగానే ప్రేయర్ పొజిషన్ కి ఎవరు ఫస్ట్ వస్తారో ప్రజల యొక్క మనం గమనించి ఎవరైతే రోజు ఫస్ట్ వస్తారో వాళ్ళకి మనం 500 డేస్ లో స్పెషల్ అందరం మీ సన్నిధిలో ఇది కూడా వాడబడుటకు కృప దయచేయండి నాయన. సండే స్కూల్ మొదలు నుంచి చివరి వరకు మేము బాగా వినేలాగా అన్ని అక్క వాళ్ళు లెసన్స్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని విని అర్థం చేసుకుని తెలుసుకునేటట్లు మీకే మీ కృప దయచేయండి చేస్తున్నాను నాయన. ఈ ప్రార్థనలో నాయన ఎవరు కొంతమంది రాలేదు నాయన, కొంతమంది వచ్చారు నాయన. వారేని వారిని కూడా ఇలా చేయండి నాయన ప్రభు, వారు కూడా విని స్వస్థపరచుటకు మీ కృప దయచేయండి. ఇచ్చిన ప్రార్థన అర్పించండి కృష్ణాన్ని అడుగుతున్నాం తండ్రి. ఇంకా వచ్చేస్తారా విఘ్నం, నువ్వు చేస్తావా ప్రేయర్ చేస్తావా? అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అల్లి చేసే. మరి పిల్లలు అలానే ఉండి మోకరించండి, ప్రార్థన చేద్దాం మళ్ళా. ఓకే పిల్లలు, మరి నేను కూడా చిన్న ప్రార్థన చేస్తా, అలానే ఉండండి. ఓకే ప్రేమగల తండ్రి ఎస్సయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఎంతో మందికి లేని ధన్యత నీతో ఈ సహవాసము మా జీవితాలకు ఎంతో దీవెన ప్రభా. అట్టి దీవెన మేము దీవెనలో మేము పాల్గొంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేము మా ఆలోచనలు మా తలంపుల్ని కట్టిపెట్టి తండ్రి ఇక్కడ మేము ప్రభా నీతో సహవాసం చేయడానికి నాయన మీరే మమ్మల్ని సిద్ధపరచండి, ఆత్మీయంగా బలపరచండి నాయన. మరి ఈ రోజు ప్రభా మరి అభిజ్ఞాకి నువ్వు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించు ంటున్నాము నాయన. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే నాయన నీ సంరక్షణలో భద్రపరిచినావు తండ్రి నాయన. ప్రతి క్షణము నీ కాపుతల భద్రత బిడ్డకి ఇచ్చినావు తండ్రి, తల్లిని క్షేమకరంగా ఉంచినావు ప్రభా. అదే రీతిలో తండ్రి నాయన ఈ ఈ భూమి మీద పడినది మొదలు ప్రభా మరి ఈ సమయం వరకు ఈ క్షణం వరకు కూడా నీ ప్రత్యేక సన్నిధి బిడ్డపై ఉంచినావు తండ్రి, నువ్వు తాకి ఉన్నావు స్వస్థపరిచినావు తండ్రి నాయన. నీ యొక్క గొప్ప సాక్ష్యాన్ని మేము నిన్నటి దినాన్ని వినడానికి నువ్వు మా అందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నాయన, చెప్పడానికి బిడ్డకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన అభిజ్ఞ తన జీవితకాలం అంతట్లో ప్రభా ఈ రీతిలో అనేక నూతన సంవత్సర దయాకిరీటాలు పొందుకోవటానికి బిడ్డను మీరు మెండుగా దీవించమని అడుగుచు ఉన్నాం. అలాగే నాయన మరి జోషి ఖుషి వాళ్ళ మమ్మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, శాంసియన్ వాళ్ళ డాడీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి మీరే సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే శాలేమన్నా
ఆయన పనుల్లో ప్రభ మీ తోడుగా ఉండండి తండ్రి. ఎంతో రెస్ట్లెస్ గా ఉంటుండగా నాయన, మరి ప్రతి సమయాన్ని మీరు దీవించండి ప్రభ. ఏ మీటింగ్స్ కి అయితే అటెండ్ అవుతూ ఉన్నారో ప్రభ, ప్రతి మీటింగ్ ని మీరే ఆశ్రదించండి ప్రభ. కావలసిన సమయాన్ని, ఓర్పును, సహనాన్ని, జ్ఞానాన్ని మీరే ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో జోషాన్ని బట్టి ప్రార్థన చేస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ఇక్కడ ఎవరైనా మాకు చెప్పకుండా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి, వారిని కూడా మీరే స్వస్థపరచండి. అలాగే నాయన మరి కార్యక్రమం నడిపించడంలో ఎంతో మంది అయితే సహాయపడుచున్నారు, వారందరినీ కూడా మీరే మెండుగా దీవించమని అడుగుచు ప్రభా. వారి ఈ రోజు కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మీరే ఆస్వాదించమని, అలాగే నేను వాక్యం చెప్పబోతుంటుండగా వాక్య సమయాన్ని అంతటిని కూడా మీరే పరిశుద్ధాత్మ సహాయం చేత, పరిశుద్ధాత్మ సన్నిధితో మాత్రమే నేను ఇక్కడ మాట్లాడగలగటానికి కూడా మీరే దీవించమని అడుగుచు. ఈ సమయాన్ని అంతా మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, కూర్చోండి. ఓకే, ఏం జోయల్ వీడియో ఆన్ సార్? ఓకే, ఏం జోయల్ వీడియో ఆన్ చేయట్లేదు మరి. అయ్యయ్యో, వచ్చాడు ఏంజల్. నువ్వు రెడీయా? మళ్ళీ రేపా? బాబా ఎన్ని రేపులు? సహనా ఏమందమ్మా? సహనా, ఆర్ యు రెడీ? వేస్తావా యాక్షన్ సాంగ్? వీడియో ఆన్ చేస్తా. ఓకే, వేస్తావా తల్లి? చేస్తావు. నీకు సాంగ్ తెలుసా? అంత సీన్ లేదు నీకు అనే సాంగ్ ఎప్పుడైనా విన్నావా? వినలేదు. ఎవరైనా విన్నారా అంత సీన్ లేదు నీకు అనే పాట? ఏంటి వినలేదా? తన్వి వినలేదా? ఎన్నిసార్లు మిన్ని అక్క చేసింది? ఏంజల్ విన్నాడు, సెలీనా, జయంత్, సోనిక. ఏంజల్ మరి యాక్షన్ సాంగ్ చేస్తావా? రేపు అనకుండా ఇప్పుడే చేయాలి, చేస్తావా? ఓకే, అంత సీన్ లేదు నీకు అనే దాని. సహనా, రేపు నీకు ఇస్తాను నాన్న యాక్షన్ సాంగ్, ఓకే? రెడీగా ఉండు, నీకు పంపిస్తాను నేను. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా, వెరీ గుడ్. ఏంజల్ రెడీ, సెట్, గో. పిల్లలకి ఏం చెప్పాలి? యాక్షన్ సాంగ్ ముందు అవన్నీ చెప్పేసేనా మరి? సండే స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా, సండే స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా. అంత సీన్ లేదు నీకు, అంత సీన్ లేదు నీకు. క్లాస్ లో కదలి వింటుంటే డిస్టర్బ్ చేసిన సాతానా, అంత సీన్ యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా. అంత సీన్ లేదు నీకు, అంత సీన్ లేదు నీకు. మెమరీ వర్స్ నే చెప్తుంటే కొంత పట్టిన సాతానా, అంత సీన్ లేదు నీకు,
అంత సీను లేదు నీకు. మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు. క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా. అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా, అంత సీను లేదు నీకు. మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు. మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు. పిల్లలు, అంత సీను లేదని ఎవరితో చెప్తున్నాము? మనం ఇప్పుడు పాటను అర్థం చేసుకొని చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆన్సర్. చెప్పండి, అన్మ్యూట్ చెప్తారు. చెప్పేశావా? ఓకే, మరి ఇంకొకసారి చెప్తాము సాతానికి. ఓకే, వెరీ గుడ్. మరి ఇంకోసారి చేద్దాం. ఓకే, ఏ జోయల్ అన్న రెడీ? ఓకే, హియర్ వి గో. స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా, సండే స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా. అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. క్లాస్ లో కదలి వింటుంటే డిస్టర్బ్ చేసిన సాతానా, అంత సీను లేదు నీకు. యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా. అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మెమరీ వర్స్ నే చెప్తుంటే కొంత పట్టిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు. క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా. అంత సీను లేదు నీకు,
అంత సీను లేదు నీకు. టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాత అంత సీను లేదు నీకు. మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు మమ్మ ముట్టుకోకు. మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. జయంతిని సోనిక మాతో పెట్టుకోకు ఎలా చేస్తారో ఒకసారి చేయండి. స్టెప్ నిజంగా సూపర్ ఉంది. చూసా శవక్క, అస్సలా సూపర్. ఎక్సలెంట్ 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 స్టెప్ పారిపోయింట. అంతే అంతే ఎక్సలెంట్ చేద్దాం సరిక. గ్రేస్ అండ్ ప్రేమ్ మీరు కూడా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ నాన్న, అందరూ సూపర్ చేశారు. ప్రజలు నాకు అన్న ఒక మాట, దాని మీనింగ్ అర్థం చేసుకుంటూ చేస్తే మంచి యాక్షన్ వస్తుంది అని అలా చేశారు. ఈసారి పిల్లలందరూ అలానే చేశారు. ఎక్సలెంట్. రోజు మీనింగ్ అర్థం చేసుకుని చేస్తే రోజుకి ఒకరికి ఛాన్స్ ఇచ్చేస్తాం ఇంకా. సూపర్ ఆపర్చునిటీ పిల్లలు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం మీరు. ఓకే, ఈరోజు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటో చూద్దాం. మన నిన్న మనం యాక్షన్ సాంగ్ ఏ సాంగ్ మీద చేసాం చెప్పగలరా? నిన్న నాకు గుర్తొచ్చింది అక్క, ఏ సాంగ్ మీద చేద్దాం నాకు గుర్తొచ్చింది. మీకు గుర్తొచ్చిందా? పిల్లలకి ఎవరికి గుర్తు రాలేదు? అలా ముసలోళ్ళు అక్క. అయ్యో, ఇలా మర్చిపోతే ఎలా పిల్లలు? పిల్లలకి ఎవరు చెప్తారు? సన్వి కాకుండా ప్రజలక్క. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి. అదా నిన్న సాంగ్ అదా సెలీనా? కాదు, మర్చిపోయారు. అయ్యయ్యో పిల్లలు. ఆ సోనిక ఏదో చెప్తున్నావు తల్లి, చెప్పు. డన్ ఇన్ మై హార్ట్ అక్క. సన్వి చేసింది కాబట్టి తనకు గుర్తుంటది, మిగతా పిల్లలకి. ఓకే, డౌన్ ఇన్ మై హార్ట్. ఓకే, మరి ఏంటి డౌన్ ఇన్ మై హార్ట్? అసలైన సెంటెన్స్ చెప్పండి. ఓకే, మరి శాలమంకుల్, ఓకే శాలమంకుల్ కూడా ఒకటి సంతోషం కోసం రాశారు. ఓకే, ఆ పాట ఏసులో సంతోషం ఎలా ఉంటుందో ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. ఓకే, జాయ్. సూపర్ సూపర్ అందరు, వెరీ గుడ్ వెరీ గుడ్. Thank you.
పిల్లలు భలే ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది కదా, చాలా చక్కగా చేశారు. ఓకే, మరి మెమరీ వర్సెస్ చూసేద్దామా? అంత రెడీగా ఉన్నారా? ఓకే, అరుణక్క రెడీగా ఉందా చూడడానికి? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. నమ్ముటని వలనైతే నమ్మ వారికి సమస్తము సాధ్యమే. మార్క్ 9:27-23. మరి వాయిస్ వినిపించాలి అరుణ, వాళ్ళకి ఎంకరేజింగ్ గా చిన్నోళ్ళు కదా, వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేస్తారు. సూపర్ నాన్న, సూపర్ డ్రాయింగ్ బాగా చేశారు. నమ్మవారికి సమస్తము సాధ్యమే. మార్కు 23:27. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. ప్రైస్ ది లార్డ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మార్కు 9:23. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మార్కు 9:23. ప్రైజ్ లార్డ్ అక్క, వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, సూపర్, గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్యూ అక్క, ప్రైజ్ ది లార్డ్. సన్వీ
అన్మ్యూట్ చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మామ. నమస్తే వర్తక. ఓ All things are possible for the one who believes. Mark 9, chapter 23rd verse. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good. God bless you, Nana. Selena. Praise the Lord. Praise the Lord, Selena. Prayer book, Akka. Oh, very good. Very good, Nana. సూపర్ సెలీనా, నీ డ్రాయింగ్ సూపర్. చాలా బాగా చేసావు, వెరీ గుడ్. లెసన్ చెప్తున్నా. అప్పుడు ఒక రోజు అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి మొత్తం మనీ పెట్టి ఏమి హీల్ అవ్వదు. అప్పుడు అప్పుడు జీసస్ జీసస్ గురించి వింటది. ఒకసారి ఏమనుకుంటారు అంటే, నేను జీసస్ దగ్గర వెళ్తే నా బ్లీడ్ అంతా తగ్గిపోతుందేమో అనుకుంటది అక్క. ఆయన జీసస్ వెళ్ళలేదు అక్క. అక్కడ చాలా జనాలు ఉన్నారక్క. అప్పుడు కింది నుంచి ఇలాగ డ్రెస్ పట్టుకుంటది అక్క. అప్పుడు హీల్ అయిపోతుంది అక్క. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు జీసస్ ఏమంటారంటే, ఏంటి నా పవర్ నా నుంచి పవర్ వెళ్ళింది అని అనుకుంటారక్క. అప్పుడు చిన్న శిష్యులు అడుగుతారక్క. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఏంటి ఇక్కడ అందరు ఉన్నారు, ఎవరు పట్టుకున్నారో తెలీదు అని అడుగుతారక్క. అప్పుడు అప్పుడు ఆవిడ భయంతో వచ్చి నేనే పట్టుకున్నానని చెప్తదక్క. నాకు 12 ఇయర్స్ నుంచి బ్లీడింగ్ ఉన్నాను. అప్పుడు జీసస్ నువ్వు విశ్వసించు కనుక హీల్ అయిపోతా హీల్ అయిపోయావు అని చెప్తారట. అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అందుకనే మనము నమ్మాలి జీసస్ ఖచ్చితంగా హీల్ చేస్తారని. నమ్ముతా నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. మార్క్ 9:23. వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్, ఎక్సలెంట్ నానా. సూపర్ 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 గా చెప్పేశావు. ఎక్సలెంట్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ తల్లి. థాంక్ యూ అక్క. ప్రేజ్ లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యూ సెలీనా. ఎంత బాగా చెప్పావు. ప్రేజ్ లార్డ్ అక్క. ప్రేజ్ లార్డ్ నానా. ప్రేజ్ లార్డ్. పెయిన్ నాట్ అక్క. ఓకే, వెరీ గుడ్ నానా. మెమరీస్ అక్క. చెప్పు నానా. Everything is possible for one who believes. Mark 9:23. నమ్ముట నీవు నమ్మువానికి సమస్తము సాధ్యమే. Mark 9:23. థాంక్ యూ అక్క. థాంక్ యూ నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. శలగున్నావు. బాగున్నా. చాలా కాలం అయింది నిన్ను చూసి. అక్క ప్రేయర్ పాయింట్ అక్క. మెమరీ వర్స్ హోమ్‌వర్క్ అక్క.
అక్క మేము రివర్స్ చెప్తాను అక్క ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్ మార్క్ 9:23 థ్యాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యూ సహనా లెసన్ విన్నావా నిన్న నువ్వు నేను జాయిన్ అవ్వలేదు ఎందుకని జాయిన్ అవ్వలేదు వెరీ గుడ్ రైటింగ్ మీదేనా నాన్న చాలా బాగా రాసావు చాలా బాగుంది నీ రైటింగ్ వెరీ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్ మార్క్ 9:23 థాంక్ యూ వెరీ గుడ్ Very good, Nana. Excellent. God bless you. Thank you. Sneha. Snehi. Thank you, Nana. Praise the Lord, Nana. Oh, beautiful. Very good. Very good. Very good. Very good, Nana. Bale sir, a border design. So excellent, Nana. Very good. Thank you. Super, super. వెరీ గుడ్ నమ్మ రివర్స్ చేస్తారా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జయంత్ అండ్ సోనిక Praise the Lord. 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 Sasi Akka. Very good. Very good. Chupinchu Nana. No good chupinchu. Very good. Very good. Very good. God. Oh, very good. Very good. Chepan. Amri was chepan. For the one who believes. Mark 9 chapter 23rd verse. Thank you. Very good, Nana. God bless you. Praise the Lord. Hello, Naru. Praise the Lord. Praise the Lord. Nandini. Bonnara. Bonna, Akka. Very good. Akka, memory verse chapacha. Chapama. Jesus said to him, if you can believe, all things are possible to him who believes. Mark 9:23. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Hello, hero. Enjoy. Praise the Lord. Praise the Lord. Praise the Lord. సూపర్ చూపించాలి నువ్వు సూపర్ ఫాస్ట్ ఏం డ్రాయింగ్ భలే వేస్తా నువ్వే వేసావా డాడీయా నువ్వు ట్రై చేసే చేసేయగలవు ఇది చాలా బాగుంది నానా జాయ్ సూపర్ వెరీ గుడ్ మనిషి కుమారుడు వచ్చేను మార్క్ 19:10 23 నమ్ము దాని వల్ల అదే నమ్ము వారికి సమస్తము
సాధ్యమే నమ్ము దాని వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే వెరీ గుడ్ నాన్న మార్క్ 9:23 వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పనా చెప్ 3-12 ఇయర్స్ నుంచి రక్తపారే రోగంతో ఉండేదక్క అప్పుడు ఆ ఊరికి ఏసై వస్తున్నాడని తను తెలుసుకుంటాదక్క ఎక్కువగా జనసమూహం ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడక్క తను తన ఏసై వేసుకున్న బట్టల్ని ముట్టుకుంటాదక్క తను తన తనకి స్వస్థత వచ్చేస్తుందక్క అప్పుడు ముట్టుకున్నప్పుడు ఏసై తిరిగి చూసి నన్ను ఎవడ ముట్టుకుంది అని అంటే దానికి భయం వేస్తాడక్క తర్వాత ఏసై చూస్తాడక్క నీ విశ్వాసం తోడ నువ్వు బాగుపడతావు అంటాడక్క ఏసయ్య వెరీ గుడ్ నాన్న అప్పటి నుంచి తను బాగా ఉంటాడక్క అందరూ తనతో స్నేహంగా బాగా తనతో ఉంటాడక్క తమ్ముడు అందిస్తున్నాడా ప్రైజ్ లాడ్ చెప్పని చెప్పాడా ఆ చెప్పని అక్క హాస్పిటల్ చూపించిన డాక్టర్ అక్క మనకు అక్క శ్రీ ఉందక్క శ్రీకి పని తోసాలించి అప్పుడు ఏసే దగ్గరకు వచ్చి జనసహం మీద ఉన్నప్పుడు ఏసైని తాకిందక్క అప్పుడు వస్త్రం తాకినప్పుడు వెరీ గుడ్ అప్పుడు ఆమెకి స్వస్థత వచ్చిందక్క ఏసయ్య పట్టుకున్నప్పుడు ఏసయ్య అంటారు నన్ను ఎవరు పట్టుకుంది అంటాడక్క అప్పుడు ఆమెకి చాలా భయం వేస్తాడక్క తర్వాత నేనే అన్నప్పుడు నేను విశ్వాసము నాకు నీ విశ్వాసం కావాలి గొప్పది నీ విశ్వాసం గొప్పది అంటారక్క అప్పుడు తగ్గిపోతారక్క అప్పటి నుంచి మంచిగా ఉంటారక్క ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ హలో రియా నిద్రపోయి లేచావా ఫ్రెష్ గా లేకుంది నీకు చెప్తావా కాదక్క స్టోరీ చెప్తున్నాను చెప్పించు ఒక రోజు ఒక గర్ల్ కి ఒక గర్ల్ కి ఒక ఆమెకి ఒక ఆమెకి ఒక ఆమెకి ఒక ఆమెకి బ్లడ్ లో లో చాలా డాక్టర్స్ దగ్గరికి తిరిగిందంట ఆ డబ్బులు అన్ని వాడి చాలా ప్లేసెస్కి అప్పుడు
తను తన ఈసీగా అక్కడికి వస్తున్నారని వస్తున్నారని తెలిసిందంట తెలిసిందంట అప్పుడు అప్పుడు తను ఏసీ దగ్గరికి వెళ్ళిందంట అప్పుడు అక్కడ అక్కడ బిగ్ క్రౌడ్ ఉందంట ఉన్నదంట అక్కడి నుంచి అలా మెల్లిగా మెల్లిగా వెళ్ళిందంట అప్పుడు ఏసయ్య వస్త్రాన్ని వస్త్రాన్ని ముట్టుకుందంట ముట్టుకుందంట అప్పుడు అప్పుడు ఫీల్ అయిందంట అప్పుడు అప్పుడు ఏసయ్యన్నారంట ఎవరో ఎవరో నన్ను ముట్టుకున్నారు ముట్టుకున్నారు అప్పుడు తనకి భయమేసిందంట అప్పుడు తను అప్పుడు తను చెప్పిందంట చెప్పిందంట నేనే ఇస్తున్నాను ఇస్తున్నాను నాకు నాకు 12 ఇయర్స్ నుంచి బ్లడ్లో బాగాలేదు అప్పుడు ఏసియా అన్నారంట హ్యాపీగా ఉండు ఓకే 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 సన్వి సన్వి నేను ఏమన్నానంటే 2 పాయింట్స్ తనకి ముందే నేర్పించు ఉదయం కూర్చోబెట్టి నేర్పించు ఆ 2 పాయింట్స్ చెప్తే సరిపోతుంది ఓకేనా మరి అందరూ ఓన్ గా చెప్తున్నారు కదా అలాగే నేర్పిద్దే కానీ జస్ట్ 2 సెంటెన్సెస్ కానీ 3 సెంటెన్సెస్ కానీ ఓకేనమ్మా ఓకే ఓకే రియా నువ్వు చూపించు ఓకే ఫాస్ట్ గా వెళ్దాము టైం అవుతుంది రియా రియా థమ్స్ అప్ వెరీ గుడ్ వెరీ గుడ్ సాన్వి నువ్వు చక్కగా తన చెల్లిని గైడ్ చేస్తున్నావు దేవుడు నేను చాలా దీవిస్తాడు Mark 9 verse 23. All things are possible to him that believeth. Mark 9 verse 23. Very good, ma'am. Memory was Haka. Very good, ma'am. Yes, Haka. Okay, ma'am. Yes, ma'am. Very good. Yes, ma'am. Yes, ma'am. Join, praise the Lord. Unmute just, ma'am. ప్రైజ్ లార్డ్ అక్క అక్క చెప్తాను అక్క ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్ మార్క్ చాప్టర్ 9 వర్సెస్ 23 నమ్ముట నీ వలనైతే సాధ్యమే మార్క్ సువార్త 9:23 ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ స్పందన స్పందన ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది మెమరీ వాస్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్ మార్క్ 9:23 థాంక్యూ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క నిషిత నిషిత ఎలా ఉన్నారు బాగున్నారా మమ్మీ డాడీ ఎలా ఉన్నారు అక్క మమ్మీకి బాగాలేదక్క ఏమ్మా గొంతుకులో మంట నొప్పి వస్తుందంట అక్క అయ్యో ప్రార్థన చేద్దాం అయితే శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందంట అక్క ప్రేయర్ చేయండి అక్క చేద్దాం తప్పకుండా రెడీ అయ్యారా మీరు చూపించటానికి అరే అమ్మా పావని కల్పన అక్క గురించి కూడా చెప్పండి ఒక్క నిమిషం రిషితం నిశ్చితం
పిల్లలు అందరూ కూడా చాలా వీక్ అయిపోతున్నారు, చాలా బలహీనంగా అయిపోతున్నారు. మనం సండే స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ ఏంటి, పిల్లలు చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళందరి కొరకు ప్రార్థించేద్దాం. ఓకేనా పిల్లలు? మరి అందరు మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. చూస్తున్నాం పొజిషన్ లోకి ఎవరు వచ్చేస్తున్నారు, ఎవరు రావట్లేదు. అమ్మో అందరు వచ్చేసారు ప్రజ్వల్ అక్క, సరే సూపర్. మహోన్నతుడా స్తోత్రములు, దయగల తండ్రి స్తోత్రములు, కృపగల దేవా స్తోత్రములు నాయన, సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ సాయంకాల సమయమున ప్రభా తండ్రి, ఇదిగో అనేక మంది నిమిత్తం పాదాల చెంతకు వచ్చామయ్యా, మీకు వందనాలు. ఎంతో మంది బలహీనంగా ఉన్నారు ప్రభా, ఎంతో మంది ప్రభా అనారోగ్యాలు పాలొచ్చిన తండ్రి అయ్యా, ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ ఈ సమయంలో నాయన ఇష్టానిష్ట వాళ్ళ నాయన మదర్ గురించి జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి అయ్యా. యొక్క గొంతుకులో ఉన్న నాయన తండ్రి ఆ యొక్క నొప్పిని నన్ను తీసివేయండి ప్రభా, చక్కగా ప్రభా నాయన గొంతుని సరిచేయండి నాయన. ఇటువంటి బలహీనత ప్రభా నాయన దరి చేరకుండా సహాయం చేయండి, మీకు వందనాలు. స్తోత్రాలైన అక్కడ జ్ఞాపకం చేసుకునండి దేవా, మీకు వందనాలు ఆయన. అక్క అయ్యా ఎందుకో తెలియదు కానీ ప్రభా, మాటి మాటికి ప్రభా అక్క ఆయాసంతో ఎంతో బాధపడుచు ఉన్నారు దేవా. అయ్యా ఇదిగో ఓర్వలేని సాతానుడు ఎంతో గలిగి చేస్తూ వస్తున్నాడు దేవా. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ఈ భూలోకంలో మేము వీటిని బంధిస్తామో, నీ పరలోకంలో వాటిని బంధిస్తామని సెలవిచ్చావు ప్రభా. అయ్యా సాతాను క్రియలను దుష్టక్రియలను నాయన తండ్రి అయ్యా మేము బంధిస్తున్నాం తండ్రి దేవా, మీకు వందనాలు. శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చిన్నానన్నావయ్యా. ఒక పదిలో మీరు చెప్పినట్టుగా దేవా అయ్యా శత్రు మీద ప్రభానైనా అయ్యా మాకు విజయం దయచేసే దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన అక్కలో కలుగుచున్న ఆయన నీరసమును ఆయాసమును తీసివేయండి, చక్కని ఆరోగ్యమును బలమును శారీరక పుష్టిని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి అయ్యా. మన కుమారునైనా చిన్న బిడ్డనైనా చాలా స్పష్టంగా మీ సన్నిధికి వస్తున్నాం దేవా. అయ్యా చిన్న బిడ్డ ప్రతి దినము కూడా చక్కగా ప్రభా సండే స్కూల్లో పాల్గొంటూ ఆయన ఎంతో బలపడుతూ వస్తున్నాడు అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఆ బిడ్డ దినమైన తండ్రి మీకు వందనాలు. ఎంతో బలహీనంగా అయ్యా జ్వరంతో బాధపడుచున్నారని ఆయన వారి తండ్రి గారు చెప్తున్నారయ్యా తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా ఆ యొక్క చిన్న బిడ్డపైన ఆయన మీ యొక్క రక్తంలో ప్రోక్షించండి నాయన, సంపూర్ణ ఆరోగ్యమును విడుదల దయచేయండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన శిరస్సు నుంచి పాదం వరకు కూడా మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి దేవా, మీకు వందనాలు నాయన. అయ్యా రేపటి దినానికి ప్రభా అయ్యా బిడ్డ చక్కగా ఉన్నాడని సాక్ష్యం ఏమినాలు తండ్రి, వందనాలు నాయన. చాలేస్ వాళ్ళ మధుర కూడా నాయన ఎంతో జలుబుతో బాధపడుచుంది కదా, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యమును తనకి కూడా దయచేయండి తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా అయ్యా నా భర్త అయిన తండ్రి అయ్యా తన గురించి కూడా మీ పాదాల చెంతకు వస్తున్నాను నాయన. రెండు దినముల నుంచి ప్రభా నాయన ఆఫీస్కి వెళ్లకుండా దేవా ఎంతో బాధపడిచి ఉన్నాను నాయన, తలనొప్పి దేవా తండ్రి అయ్యా, ఎంగో ప్రభువుల నొప్పులతో ఎంతో నాయన తాను నలిగిపోచున్నాడు దేవా. అయ్యా సహాయం చేయండి నాయన తండ్రి, ఆరోగ్యం దయచేయండి దేవా. అయ్యా బలహీనతలన్నిటినీ కూడా నాయన తండ్రి అయ్యా కొట్టివేయండి దేవా, మీకు వందనాలు. ఇంకా మాకు తెలియకుండా నాయన ఎంతో మంది యొక్కనైనా తండ్రి ఈ దినాల్లో ఎంతో బలహీనంగా ఉంటున్నాను ఆయన, వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా ఏ తెగులు నీ కూడా సమీపించదని వాగ్దానం చేస్తాం నాయన, నీ బిడ్డలైన వారి దగ్గరికి ఏ తెగులు కూడా నాయన చేరకుండా సహాయం చేయండి తండ్రి. నీ యొక్క అగ్ని కలిసిన ప్రభా మా కుటుంబాలన్నిటి చుట్టూ ఉంచమని ప్రభా. ఇంకెంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ కృపలో బలపరిచి భద్రపరచమని, స్వస్థపచేయో అని నేనే అని సెలవిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాము నా కర్మ తండ్రి. ఓకే పిల్లలు, ఇంకెవరున్నారు? ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించాలి, గబ్బా గబ్బా. ఇంకా మెమరీ వర్ చెప్పేయాలి. మెమరీ వర్స్ అక్క, మార్కు 9వ అధ్యాయం 23వ వచనం, నమ్ముటాని నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు 9వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్ యూ అక్క, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరైనా ఉన్నారు? రోహిణి, రోహిణి.
స్టమక్ ఒకటి అబ్జర్వ్ చేశాను, స్టార్టింగ్ లో మోకాలు వేసినారు అలాగే ఇంకా కళ్ళు తెరిచేస్తున్నారు. అయ్యో అదే ప్రజ్వల అక్క, నేను నీకు చెప్దాం అనుకున్నాను, సరే ఇప్పుడు టైం లేదు కదా, నేను ఆ టాపిక్ ఎత్తలేదు, పేర్లు కూడా చెప్పేద్దాం అనుకున్నాను నేను. చూస్తే నాకు పేర్లు కూడా తెలుసు, ఎవరెవరు కళ్ళు తెరిచారు, ఎవరు ప్లేస్ లోంచి వెళ్ళిపోయారు, ఎవరు దిగిపోయారు మోకాళ్ళ మీద నుంచి, అన్ని తెలిసిపోయి ప్రజ్వల అక్క నాకు. మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచాను నేను, పిల్లలు మీ పని అయిపోయింది సైతాన్ పొమ్మందమే. ఓకేనా? ఓకే చూడక్క ప్రజ్వలక్క, రేపు నేను ప్రార్థన కానీ కళ్ళు ఇలా తెరిచి చూస్తా ఉంటాను నేను, ఇలా తెరిచి చూస్తా ఉంటాను. అప్పుడు ఎవరైనా దొరుకుతారేమో అప్పుడు మాట్లాడతాను, లేకపోతే మాట్లాడి ఇంకేళ్ళందరూ మంచి పిల్లలు అయిపోయారు. ఓకే ఓకే, మీ అమ్మకి సామక చేత తిట్లు కావాలని నేను ఎదురు చూస్తున్నా. కావాలి కావాలి అమ్మా, యాక్టింగ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఓకే రోహిణి, మెమరీ వర్స్ ప్రేసలాడక్క. మార్కు 9:23 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వెరీ గుడ్ నాన్న. ఓకే నాన్న, సూపర్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా చూపించడానికి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇంకెవ్వరు? సమక, ఓవర్ టు యు. 5:30 ఎగ్జాక్ట్ గా. ఓకే అప్ప, ఇప్పుడు మా ప్రేయర్ ఆన్, నేను లీవ్ అవుతున్నాను. ఓకే రా. ఓకే, థాంక్యూ అక్క. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అమ్మా. ఓకే పిల్లలు, మరి మనం చిన్న ప్రేయర్ చేసుకొని లెసన్ విందాం. ఓకే, ఇది చిన్న ప్రార్థనే కాబట్టి మీరు అలానే ఉండి చేతులు జోడించి కళ్ళమయ్యండి, సరిపోతుంది. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా బిడ్డలు నేర్చుకున్న కంఠద వాక్యాన్ని అప్పచెప్పడానికి వాళ్ళని ఇష్టపడి ఉన్నారు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు. అదే విశ్వాసాన్ని మేమందరము కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అంతేకాదు నాయన, ఈ రోజు నేను ఇప్పుడు చెప్పబోతున్న వాక్యాన్ని కూడా బిడ్డల హృదయాల్లో మీరే భద్రం చేయండి. చెప్తున్నప్పుడు నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండమని అడుగుచు నేను. ఈ వాక్యం అందరి జీవితాల్లో ప్రభు ఎంతో సంతోషాన్ని నింపేది ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచు యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైస్ ది లార్డ్. సరిగ్గా కూర్చోండి, ఇంకా అటు ఇటు ఏమీ వెళ్ళొద్దు. నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను, ప్రజ్వలక్క చూస్తా ఉంది, కల్పనక్క, పావని అక్క, అందరూ చాలా మంది చూస్తున్నారు మిమ్మల్ని. అందరికన్నా ఎక్కువ ఏసయ్య చూస్తున్నారు కదా పిల్లలు. ఏసయ్య చూస్తూ ఉన్నప్పుడు మనం అలా అల్లరి చేస్తూ ప్రార్థనలో కళ్ళు తెరుస్తూ ఇలా ఉంటే, మీకు ఇలా తీసుకొచ్చిన బ్లెస్సింగ్స్ ఏసయ్య ఎలా వెద్దాం అనుకునే లోపు మీరు కళ్ళు తెరిచి ఆటలాడుతూ అలా కనిపించరు అనుకోండి, పట్టుకుపోతారు. పట్టుకుపోయి ఎవరైతే చాలా ఒబీడియంట్ గా ఉంటున్నారో వాళ్ళకి డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేటు మీకు ఇష్టమేనా? మళ్ళా ఏసయ్య పట్టుకోవాలా బ్లెస్సింగ్స్ తెచ్చినవన్నీ? కాదు కదా. ఓకే, మనం చాలా బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటే గనక మన లైఫ్ లో అలా 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 ఎదిగిపోతాం ఆత్మీయంగా. ఓకే పిల్లలు, మరి మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నాం? నేను వచ్చినప్పుడు ఏ టాపిక్ చెప్తున్నా? ఓకే, జాయల్ కి గుర్తుంది, సెలీనా గుర్తుంది, చెప్తావా జాయల్? ఎంఐ మార్గంలో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు జీసస్ వస్తారక్క. వాళ్ళు తెలుసుకోరక్క జీసస్ అని. వాళ్ళు అర్థం కాదక్క, వాళ్ళకి అర్థం కాలేదు. అక్క మనం ఇది ఏసయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచిన తర్వాత మధ్యలో ఏం జరిగిందయ్యో అవన్నీ నేర్చుకుంటున్నాము. చనిపోయిన తర్వాత, ఓకే, చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి వెంటనే పరలోకానికి వెళ్ళిపోయారేమో అనే డౌట్ మనకు ఉంది కదా చాలా మంది చిన్నపిల్లలకి. వెంటనే పరలోకానికి వెళ్ళలేదు అంటే ఆరోహణం అవ్వలేదు, మధ్యలో కొంతమంది జరిగిన విషయాలన్నీ మధ్యలో. ఎక్సలెంట్ గగన్ నువ్వు.
ఓకే పిల్లలు, మీకు అర్థమైంది కదా? అయితే ఇంకా ఇంకా ఏంటో మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏసయ్య ఎవరెవరిని కలిశారు, అసలు ఏసయ్య చనిపోయారు, ఓకే సమాధిలో పాతి పెట్టబడ్డారు, లేపబడ్డారు, అదే కదా మనందరం చేసుకున్నాం. ఈస్టర్ లెక్సిన వెంటనే ఏం జరిగింది? అసలు చుట్టాకి వెళ్ళిన వాళ్ళకి ఏం కనిపించింది? అక్కడ ఎవరు కనిపించారు, ఎవరు మాట్లాడారు, అవన్నీ కూడా మొన్న కొన్ని పార్ట్స్ మనం కొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్, అంటే ఇంకా దీంతో నేను ఆపాలనుకుంటున్నా, మాక్సిమం టైం సరిపోతే. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఈ క్రోనలాజికల్ సీక్వెన్సీలో మనం మొన్న కొన్ని ఈవెంట్స్ చూసాం, ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ చూద్దాం పిల్లలు. దానిలో బైబిల్ రీడింగ్కి నేను తీసుకున్న వాక్యము లూకా సువార్త 24:36, వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, ఆయన అంటే యేసు, యేసు వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. చూడండి, యేసే రావటం రావటమే ఎంత మంచి మాట, సమాధానం అవునుగాక. మనం చూడండి, సమాధానము ఎక్కడ అవసరం అవుతుంది? సమాధానం ఎక్కడ అవసరం అవుతుంది? ఎక్కడన్నా గొడవలు ఫైటింగ్ చేసేసుకుంటున్నారు అనుకోండి పిల్లలు, ఒక గుంపు ఇంకో గుంపు ఫైటింగ్ చేసేసుకుంటున్నారు, లేకపోతే ఒక ఇద్దరు ఫైటింగ్ చేసేసుకుంటున్నారు, అప్పుడు మధ్యలో ఎవరన్నా వెళ్ళి కుల్ 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 ఏంటి మీరు దెబ్బలాడేసుకుంటున్నారు, అయ్యో ఉండండి మీరు కాసేపు ఉండండి, మీరు అలా దెబ్బలాడుకోవద్దు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ ఉంటారు కదా, అది సమాధానపరచడం. అలాగే మనకి ఎవరి గురించి అన్నా ఎవరికో యాక్సిడెంట్ అయిందనో లేకపోతే ఇంకేదో కంగారుగా మనం ఉన్నామనుకోండి పిల్లలు, అప్పుడు మన పెద్దోళ్ళు కానీ మనకు తెలిసిన వచ్చి అయ్యో కూల్గా ఉండు, నువ్వేం కంగారు కొడుకు, కూల్గా ఉండు, మనకి ఏసై ఉన్నారు, అలా చెప్తారు కదా పిల్లలు. అలాగా అంటే ఏదన్నా అక్కడ వినకూడని విషయం విన్నప్పుడు కానీ, ఒక జరగకూడని విషయం జరిగినప్పుడు కానీ మనలో వచ్చే గలిబిలి, కంగారు, అవన్నీ కూడా ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు ఏసయ్య మరలా లేవటం లేఖనాల ప్రకారం అయితే జరిగింది, కానీ నమ్మలేనంత గొప్ప విషయం ఇక్కడ జరిగేసరికి చాలా మందిలో కంగారు ఉంది పిల్లలు. ఏంటి, ఏం జరిగింది, ఏసీ లేరు సమాధిలో అని చెప్పేసి అంటూ ఉంటే, ఆఖరికి ఆ రోజు మనం ఆ ఇన్సిడెంట్స్ చెప్పుకున్నాం. లాస్ట్ ఇన్సిడెంట్ ఏం చెప్పుకున్నామంటే, ఎంఐ మార్గంలో ఇద్దరు నడిచి వెళ్తూ ఉన్నారు ఒక పల్లెటూరుకి, అది చెప్పాను కదా మాక్సిమం 7 కిలోమీటర్స్ ఉంటది అని చెప్పి. అయితే అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, అయితే వాళ్ళు కాసేపు గుర్తుపట్టలేదు. ఎప్పుడు గుర్తుపట్టారని చెప్పుకున్నాం పిల్లలు, రొట్టె విరిచినప్పుడు కదా, రొట్టె విరిచినప్పుడు. సో అప్పుడు వాళ్ళకి అమ్మో ఏసయ్య కదా అని అనుకునే ఆయన అదృశ్యం అయిపోయారు. అయితే అక్కడ వరకు మనం చెప్పుకున్నాం పిల్లలు. ఓకే, ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమయ్యింది అని అంటే, ఇంకా తర్వాత లూకా 24:33 చూస్తే, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి చాలా మంది. ఇప్పుడు ఎంఐ మార్గంలో ఇద్దరు కనిపించారు కదా, ఇద్దరికి ఏసై అనేది అర్థమైంది కదా, ఓకే వాళ్ళు గబగబగబగబ మళ్ళా యెరూషలేముకి వచ్చేసారు పిల్లలు. వచ్చేసేసరికి ఇక్కడ మళ్ళా విషయం చెప్పుకుంటున్నారు, ప్రభువు నిజముగా లేచి సీమోనుకి కనిపించాడు అని. ఇది విన్నారు వీళ్ళు, అమ్మో అయితే మనకే కనిపించాడు, ఇక్కడ సీమోనుకి కూడా కనిపించాడు అని చెప్పి వీళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ ఆ జరిగిన సంభాషణ అంతా, ఆ ప్రయాణ మార్గంలో జరిగిన సంభాషణ అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు, ఆ శిష్యులకు కూడా చెప్తా ఉన్నారు. అక్కడికి రొట్టెలు విరిచేసరికి తండ్రికి ప్రార్థన చేస్తూ రొట్టె విరిచారు, అప్పుడు మాకు అర్థమైంది ఏసయ్య అని, అప్పుడు మా కళ్ళు తెరవబడ్డాయి అని చాలా సంతోషంగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా భయపడుతూ సంతోషంగా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. సో ఇక్కడ సీమోన్ పేతురు కూడా కనిపించాడు పిల్లలు. అయితే ఇంకా ఇదేదో ఇబ్బంది పెట్టు పిల్ల, నేను మళ్ళీ చేస్తా. అయితే ఇలాగా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఒకళ్ళిద్దరికే కనిపించడం కాదు, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కనిపించారు, ఒక్కొక్కసారి ఇద్దరికి కనిపించారు, ఇంకొకసారి 3-4 కదా అలా కనిపిస్తూ అతనికి ఇంకా ఇంకా ఎక్కువ మందికి కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి పిల్లలు. అవి కూడా నేను ఇప్పుడు మీకు పిక్చర్స్ తో సహా చూపిస్తాను, మీరు ఖచ్చితంగా చూద్దరు కానీ నేర్చుకుందరు కానీ మీరు ఎవరికైనా చెప్పాలి, యేసుక్రీస్తు చనిపోయి లేచిన వెంటనే వెళ్ళిపోలేదు, ఓకే
ఆరోహణం అయిపోలేదు అనేది మనం చెప్పాలి పిల్లలు. ఇక్కడ వాళ్ళు యెరూషలేముకి వచ్చేసారు కదా, అక్కడ శిష్యులందరూ కూడా విన్నారు. ఎమ్మాయి మార్గం నుంచి వచ్చిన ఇద్దరు వీళ్ళందరూ సీమోన్ పేతురు వీళ్ళందరూ కూడా ఉండి చాలా ఆశ్చర్యంగా అమ్మో ఏసే లేచారు, ఏసే మనతో మాట్లాడుతున్నారు, మనతో నడుస్తున్నారు, మనతో తింటున్నారు అని అంటే అందులో కొంతమందికి ఇంకా డౌట్ పిల్లలు. అంటే యాక్షన్ చేస్తున్నారు, భయం లేదు మాకు, లేకపోతే అది మేము నమ్ముతున్నాం అన్నట్టు, కానీ లోపల ఎక్కడో చిన్న డౌట్ కొంతమందికి ఉంది పిల్లలు. ఇక్కడ చూద్దాం మళ్ళలోకి 24:33 ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ఒక చోట చేరినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చాలా చెప్తా ఉన్నారు జరిగినవన్నీ, వాళ్ళు వింటున్నవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. అయితే వారు అలాగే మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మళ్ళా ఏం చెప్తున్నారు ఇక్కడ, నీకు సమాధానం అవునుగాక అని వారితో అన్నారు. ఎందుకు సమాధానం అవునుగాక అని అన్నారు అని అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలు, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏంటి ఎలా జరిగింది ఇదంతా కూడా, లేఖనాలు రాయబడ్డాయి నిజంగా అలాగే జరిగింది అని కొంతమంది కన్ఫర్మ్ గా నమ్ముతుంటే కొంతమందికి పిల్లలు డౌట్ గా ఉన్నారు. ఆ గలిబిల్లి ఆ కంగారు మనల్ని అధికారులు ఏమడుగుతారు, మనమే ఏసే నెట్టు ఎట్టన తీసిపోయాం అనుకుంటారేమో అన్నట్టు వీళ్ళు గలిబిలి చెందుతా ఉన్నప్పుడు సమాధానంగా ఉండండి అని ఏసే వాళ్ళు మధ్యలోకి వచ్చి చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే ఇంకా చూద్దాం, చూడండి, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, తలుపులు వేసేసుకున్నారు పిల్లలు. ఎందుకని యూదులకు భయపడ్డారు అంటే, అమ్మో ఏసైతో మనమే కదా ఎప్పుడు తిరిగే వాళ్ళం, ఏసై ఇప్పుడు సమాధిలో లేరు అంటే మనం ఏదో చేసేసామంటారేమో, అధికారులు మనల్ని అడుగుతారేమో అనే రకరకాల భయాందోళనతో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు లోపలుండిపోయి వాళ్ళు 11 శిష్యులు ప్లస్ ఇంకా చాలా మంది 10 శిష్యులు ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకా మనకి ఇక్కడ యూదా ఇస్కరియోత్ గురించి తెలుసు కదా, లేడు ఇక్కడ. నెక్స్ట్ తోమ కూడా బయటకు వెళ్ళాడు, లేడు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఉన్న 10 శిష్యులు ప్లస్ ఇంకా ఊరి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ గదిలోకి వచ్చేసి తలుపులు వేసుకొని భయపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి. అప్పుడు వచ్చారు పిల్లలు ఏసయ్య, ఏసు వచ్చి వాళ్ళ మధ్య నిలిచి సమాధానము కలుగును గాక అని చెప్తా ఉన్నారు. చెప్పి చూడండి నా చేతులు చూడండి, మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఆ చేతుల్ని చూపిస్తా ఉన్నారు. ఆ ప్రక్కలో బల్లం పెట్టి పొడిచేస్తారు కదా పిల్లలు, ఆ గాయం కూడా చూపించారు పిల్లలు. అయితే చూడండి ఈ తోమ ముందుసారి లేడు కదా, అప్పుడు వీళ్ళు చెప్పారు శిష్యులు, ఇదిగో మేము ఇలా చూసాము, ఏసై వచ్చారు మేము చూసామని అంటే, అబ్బా మీరు చూస్తే చూసారేమో, మీరు ఖచ్చితంగా చెప్తున్నారో లేదో, నేనైతే స్వయంగా ఆయన గాయాలని చూస్తేనే ఏసై అని నమ్ముతాను, అప్పుడు నాకు ఇంకా నమ్మకం వస్తుంది, విశ్వాసం పెరుగుద్ది అని చెప్పేసి అంటే, ఏసైకి అన్ని తెలుసు కదా పిల్లలు, అన్ని తెలుసు కదా, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన పనులు ఎలా ఉంటున్నాయి కదా, మన చూపులు ఎలా ఉంటున్నాయి, అలాగా ఇదంతా కూడా ఏసైకి తెలుసు పిల్లలు. అయితే చూడండి మళ్ళా వచ్చారు, వచ్చి 8 తర్వాత, 8 ఒకసారి శిష్యులకు కనిపించాక 8 అప్పుడు తోమ లేడు అక్కడ, ఇప్పుడు తోమ ఉన్నాడు చూడండి. 8 తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి సమాధానము కలుగునుగాక అనెను. ఎవరితోటి? తోమతో అంటున్నారు ఇక్కడ, మిగతా వాళ్ళతో కూడా అంటున్నారు. అయితే తర్వాత వెంటనే ఏ మాట అన్నారో చూడండి, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఇతనికి ఎక్కడ విశ్వాసం తగ్గిపోద్దు అని ఏసై ముందే హెచ్చరిస్తున్నారు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, అవిశ్వాసం తెచ్చుకోకు, నువ్వు నమ్మకంగా ఉండు అని చెప్పి కంగారు పడద్దు అని చెప్పి, వీళ్ళందరూ అంటే ఏసైకి చాలా ఇష్టం కదా పిల్లలు, చూడండి ఎంత మందిని ప్రేమించి అంత మంది దగ్గరికి ఏసయ్య వచ్చి వాళ్ళకి సమాధానం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి, ఎంత మంచి ఏసయ్య కదా మన ఏసయ్య, ఎంత మంచి ఏసయ్య. 8 తర్వాత తోమాకి కనిపించారు. ఓకే, ఈ తోమానే మనకి ఇండియాకి వచ్చి సువార్త అందించటం,
మన దేశంలోనే చనిపోవటం జరిగింది కదా పిల్లలు, మనం చాలా సార్లు చెప్పుకున్నాం తోమా గారి గురించి. ఓకే, తర్వాత ఇంకా ఏమైందో చూద్దాం. ఆ తర్వాత సూర్యోదయం మొగుచుండగా యేసు ధరిని నిలిచాను, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. వీళ్ళు ఆల్రెడీ రూమ్స్ లో చూశారు, తలుపులు వేసున్నప్పుడు లోపలికి వేసే వచ్చారు, కానీ ఇక్కడ చేపలు పట్టడానికి కొంచెం లోపలికి వెళ్తారు కదా సీలో, లోపలికి వెళ్ళారు. ఈయనేమో ఆ ధరిని నుంచొని ఉన్నారు, అంటే గట్టు మీద నుంచొని ఉన్నారు. చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ జీసస్ స్టూడ్ ఆన్ ది షోర్ బట్ ది డిసైపుల్స్ డిడ్ నాట్ రియలైజ్ దట్ ఇట్ వాస్ జీసస్. అయితే తర్వాత వీళ్ళు ఏంటి చాలా చేపలు పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, రాత్రి నుంచి పడుతున్నారు పిల్లలు, రాత్రి నుంచి పడుతున్నారు. ఇప్పుడు ఫిషర్ మ్యాన్ వాళ్ళకి తెలీదా ఎక్కడ చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడవు, ఎటువైపు వెళ్ళాలి, నీళ్ళు ఎటు వస్తున్నప్పుడు చేపలు వస్తాయి, ఇవన్నీ తెలుసు కదా పిల్లలు. అయినా కూడా వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు, రాత్రి నుంచి మొదలుపెట్టారు చేపలు పట్టడం. తెల్లారిపోయింది పిల్లలు, సూర్యోదయం అయిపోయింది, అయినా ఎక్కడ చేపలు పడలేదు. అయితే చేపలు పడలేదని వారు ఆయనతో చెప్పినప్పుడు, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయండి, మీరు రైట్ సైడ్ వేయండి ఒకసారి చేపలు దొరుకుతాయి ఆయన చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు కూడా రైట్ సైడ్ వేశారు పిల్లలు. వేసేసరికి ఏమైంది, విస్తారంగా చేపలు వచ్చినాయి. ఎన్ని విస్తారంగా వచ్చినాయంటే ఆ వల లాగలేకపోతున్నారంట. నెట్ వేస్తారు కదా పిల్లలు, ఆ నెట్ కూడా ఒక్కొక్కసారి అయితే పెద్ద పెద్ద చేపలు పడేసరికి చినిగిపోతాయి. చేపలు దానిలోంచి దూరిపోతాయి కదా బయటికి, మళ్ళా నీళ్ళలోకి వెళ్ళిపోతే హ్యాపీగా కదా పిల్లలు. అయితే ఇక్కడ చాలా పెద్ద చేపలు, చాలా ఎక్కువ చేపలు పడినాయి, కానీ వల లాగలేక లాగుతున్నారు కానీ పిల్లలు. ఇక్కడ అద్భుతం ఏంటంటే వల చెనగలేదండి పిల్లలు, ఎక్కడ చెరగలేదంట వల. చూసారా, ఏసయ్య ఆజ్ఞ ఇస్తే సమస్తం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీరు రైట్ సైడ్ వేయండి, రైట్ సైడ్ వేసేస్తారంటే మీరు ఇలా వల వేసేయండి రైట్ సైడ్, మొత్తం మీకు వస్తాయి, మీకు అన్ని దొరుకుతాయి అని చెప్పేసరికి అలా వేయంగానే వీళ్ళు లాగలేకపోతున్నారు. సరే, ఈలోపు వీళ్ళకి అర్థమవుతుంది, చేపలు పడేసరికి అక్కడ ఉన్నది వేసాయి కదా అని వెంటనే వాళ్ళకి స్ట్రైక్ అయింది. ఎందుకని, ఇంత ఇప్పుడు వరకు నైట్ నుంచి అంత ప్రయాస పడితే ఒక్క చేప కూడా రాలేదు, ఇక్కడే మనం వేస్తూ ఉన్నాం, ఇదంతా ట్రై చేసాం కదా, అయినా మనకి రాలేదు, కానీ ఆయన చెప్పంగానే ఇన్ని చేపలు వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా మన ప్రభువే. చూడండి 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుసుమి అని పేతురుతో చెప్పాను. అమ్మో, అప్పుడు డౌట్ వచ్చింది వాళ్ళకి, కన్ఫర్మ్ అయిపోయారు ప్రభువే అని చెప్పేసి. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలోకి దుక్కేశాడు అన్నమాట. అంటే సరిగ్గా బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఓ లాగేస్తున్నాడు అనమాట. అమ్మో ప్రభు వచ్చేసారా అని గబగబా మీద బట్టలు వేసుకొని సముద్రంలో దూకి ఆ వలని ఇంకా లాగుతూ పైకి తీసుకొచ్చారు పిల్లలు. ఇక్కడ 153 చేపలు పడినట్టు మనకి ఇంకా కింద వచనాలు చదివితే ఉంటారు పిల్లలు. 153 చేపలకి ఒక పెద్ద లెసన్ ఉంది పిల్లలు. ఎప్పుడైనా మనం చెప్పుకుందాం, అంటే చాలా ఒక్కొక్క చేప ఒక్కొక్క జాతికి సంబంధించింది. 153 ఫిష్ అయితే అంత గొప్ప చేపలు ఎందుకు పడినాయి అని అంటే ఏసయ్య ఒకే మాట చెప్పారు, రైట్ సైడ్ వేయండి మీకు దొరుకుతాయి. చూడండి, ఏసయ్య యొక్క మాట చెప్తేనే ఎంత అద్భుతం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏసయ్య వాళ్ళకి కనిపించారు పిల్లలు. సరే, ఇంకా చూద్దాం 1 కొరింథీ 15:6 అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వింటున్నారా పిల్లలు, అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఒకేసారి ఒకే చోట ఒక 500 బ్రదర్స్ అందరూ చేరారు, ఆ జనాలందరూ కూడా అక్కడ ఉన్నారు. ఉండేసరికి అక్కడ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడ కూడా ఏసయ్య కనిపించటం జరిగింది పిల్లలు. అలాగే ఇంకోసారి చూద్దాం 1 కొరింథీ 15:7 తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనబడెను. 500 కనిపించేసినాక మళ్ళా యాకోబుకు కనిపించాడు, యాకోబుకు కనిపించేసినాక మొత్తం అపోస్తలులందరికీ కూడా కనిపించాడు పిల్లలు ఏసయ్య. అయితే ఇంకా చూద్దాం
ఇక్కడ మనం ముందొకసారి చెప్పారు యేసు ఏం చెప్పారంటే ఆయన సమాధి దగ్గర నుంచి మగ్దలేని మరియాకి కనిపించి తోటమాలి లాగా కనిపించి వచ్చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో యేసుని చూసినప్పుడు ఏ భయపడకండి మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళాలని మీరు చెప్పండి అక్కడ నన్ను చూస్తారని చెప్పండి అనే మాట ఇక్కడ చెప్పారు. ఈ మాట మనం ముందు లెసన్ లో చెప్పుకున్నాం పిల్లలు. ఆ గలిలయకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం పిల్లలు. చూడండి ఇక్కడ గలిలయకు వచ్చారు. ఇక్కడ ఏముందంటే మత్తయి 28:16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ? 11 మంది, 11. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని వాళ్ళతో చెప్తా ఉన్నారు. అంటే శిష్యులతో మరి మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవారు కదా. వీళ్ళందరూ కలిసి సువార్త సేవ చేశారు కదా, పరిచర్య చేశారు. అయితే యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, శిష్యులతో కూడా చేపించారు కదా పిల్లలు. ఇప్పుడు మరలా వాళ్ళకి ఒకసారి అక్కడికి రమ్మని చెప్పి ఆ శిష్యులందరితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మాట్లాడిన తర్వాత ఇంకా చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. అక్కడ చేరారు గానీ 11 మంది ఒకరిద్దరికి లోపల ఎక్కడో చిన్న డౌట్ ఉంది పిల్లలు. అయితే ఏసే కోపం వచ్చింది పిల్లలు, ఎందుకు మీరు అలా ఉంటున్నారు, ఎందుకు నమ్మట్లేదు అని చెప్పి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి అని చెప్పి ఇక్కడ చెప్పటం జరిగింది. మీరు నమ్మాలి అంతే, అపనమ్మిక వద్దు అని చెప్పి వాళ్ళని గద్దించారు పిల్లలు. అయితే ఆ విధంగా అక్కడ మాట్లాడిన తర్వాత ఇంకా చూద్దాం ఏం జరిగిందో. తర్వాత ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి, చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు, బేతనీయకి ఇప్పుడు గలిలయ నుంచి బేతనీయకి వస్తున్నారు పిల్లలు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అక్కడి నుంచి బేతనీయకు తీసుకొచ్చి వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించారండి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. పిల్లలు ఈ వాక్యం బాగా వినండి. ఎప్పుడైతే బేతనీయకు వచ్చారో వాళ్ళందరి మీద శిష్యులందరినీ తీసుకొచ్చారు కదా యేసయ్య, శిష్యులందరి మీద చేతులుంచి వారిని బ్లెస్ చేశారు పిల్లలు, ఆశీర్వదించారు. నెక్స్ట్ అలా ఆశీర్వదించుచు ఉండగా ఇంకా బ్లెస్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఏమని బ్లెస్ చేస్తున్నారు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని కదా పిల్లలు. అయితే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. అయ్యో ఏసీ ఎలా వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోతుంటే అలా 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 ఎవరికి వెళ్ళిపోతుంటే చూస్తా ఉన్నారు పిల్లలు. అమ్మో వీళ్ళకి ఎంత గొప్ప భాగ్యం కదా. అయితే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి అలా 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 చూస్తానే ఉన్నారు. చూస్తూ చూస్తూ ఉండి చాలా అమ్మో లేఖనాలన్నీ నెరవేరినాయి. ఏసీ 3వ రోజు లేచారు, ఎంత లేఖనాలు నెరవేరాయి అని చెప్పి ఆయన ఎలా వెళ్ళిపోతూ ఉంటే నమస్కారం చేస్తా ఉన్నారు పిల్లలు. ఆయనకి నమస్కారం చేస్తూ మహా ఆనందంతో మళ్ళా యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు పిల్లలు. గలిలయ నుంచి బేతనీయకు వచ్చి బేతనీయ నుంచి మళ్ళా యెరూషలేముకి వెళ్ళిపోయారు పిల్లలు. ఎలా వెళ్ళారు వాళ్ళు? ఏడుస్తూ వెళ్ళారా? మహా ఆనందంతో. అండ్ దే వర్షిప్ హిమ్ అండ్ రిటర్న్ టు జెరూసలేం విత్ గ్రేట్ జాయ్. గ్రేట్ గ్రేట్ జాయ్ తోటి వాళ్ళు వెళ్ళారు పిల్లలు. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. మనం కూడా ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్తా ఉండాలి, ఏసీకి థ్యాంక్స్ చెప్తా ఉండాలి. ఆయన వెళ్ళింది ఎందు కొరకు? మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడం కొరకు. ఆయన ఇక్కడే ఉంటే కాదు కదా, మన కొరకు స్థలం సిద్ధపరచాలని ఆయన వెళ్ళారు పిల్లలు. చూద్దాం, చూడండి ఇక్కడ వాళ్ళందరినీ బేతనీయకి తీసుకొచ్చారు పిల్లలు. తీసుకొచ్చి వాళ్ళందరితో ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు, అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఏంటి హోలీ స్పిరిట్ తోటి ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు ఎలా చేయాలి, మీ సువార్త ఎలా చెప్పాలి, అన్ని కూడా చాలా ఎందుకని 3.5 సంవత్సరాలు కలుసున్నారు కదా వీళ్ళందరూ. ఓకే, అయితే చూడండి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు
ఆరోహణుడాయను. హి లిఫ్టెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ బ్లెస్డ్ దెమ్. చూడండి, యేసు వెళ్ళిపోతున్నారు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి పిల్లలు, చూసారా ఎంత హ్యాపీ కదా. యేసయ్య ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని ముగించుకొని ఈరోజు మరలా వెళ్ళిపోయారు పిల్లలు తండ్రి దగ్గరికి కదా. ఎంత అద్భుతం ఈ ఇంత ఈయన పశువుల పాకలో పుట్టినది మొదలు ప్రతిదీ కూడా మన కొరకే చేశారు పిల్లలు. మనకి మాదిరికరంగా ఉండటం కొరకు మనం ఎలా ఒబే అవ్వాలి పేరెంట్స్ కి, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్తూ 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 ఆయన మన కొరకు ఎంతో శ్రమ పడుతూ మన కొరకు గాయాలు మనం చేసిన తప్పులు మనం చెప్పారు. ఏసై ఎప్పుడు కూడా చెప్తాను అన్నారు, మీరు తప్పులు చేయొద్దు, మీరు తప్పులు చేయొద్దు, అమ్మ నాన్న మాట వినాలి, తప్పు అబద్ధాలు చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, ఇవన్నీ ఏసై చెప్తా ఉన్నారు. కానీ మనం అస్సలు పట్టించుకోవట్లేదు పిల్లలు. అలా పట్టించుకోకపోవటం వలన ఏమైంది, ఏసయ్య మన కొరకు గాయాలు అన్ని ఒంటి మీద అంతా గాయపరచబడ్డారు కదా. కాబట్టి ఏసయ్య ఏం చెప్తున్నారంటే, ఓకే మీరు చాలా తప్పు చేశారు, అవన్నీ కూడా నేను నా మీద వేసుకున్నాను, మీకు రావాల్సిన పనిష్మెంట్ నేనే తీసేసుకున్నాను, నేను చనిపోయాను, నాకు అంత చాలా ముళ్ళ కిరీటం పెట్టేశారు, అంత పొడి చేశారు, గుద్దేశారు, కొరడాలతో కొట్టేశారు, మేకలు కొట్టేశారు, నాకు చేదు చిరక దాహం వేస్తుంది అంటే చేదుగా ఉండే చీరక అంటే వెనిగర్ ఇచ్చారు నాకు, ఇదంతా కూడా చెప్తున్నారు ఏసే. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఓకే అవన్నీ నేను తీసుకున్నాను కదా, నా మీద వేసుకున్నాను, నేను బలైపోయాను కదా, ఇప్పుడు మీరు తప్పులు చెయ్యొద్దు, అబద్ధలాడొద్దు, అవిధేయతగా ఉండొద్దు అని ఏసే చెప్తున్నాడు పిల్లలు. మరి మనం అలా ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఎందుకంటే మనం అలా ఉండలేదు అనుకోండి పిల్లలు, మన కొరకు పరలోక రాజ్యంలో ఏసయ్య స్థిరపరుచున్న ఇల్లు, మన కొరకు సిద్ధం చేస్తున్న ఇల్లు మంద కాకుండా పోద్ది. అప్పుడు మన ఇల్లు ఎక్కడున్నట్టు, ఎక్కడుంది ఏసయ్య? మనకు పెద్ద ఇల్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద ఇల్లు ఉంటుందంట మనకి. పైన చాలా ముక్కలు చెప్పారు ఒకసారి నాకు తెలుసా, ఎంత మంచిగా ప్రార్థన చేసుకుంటే అంత పెద్దిల్లు అంట, ఎంత గొప్ప సువార్త చేస్తే అంత పెద్దిల్లు. మనం చిన్నగానే మన వరకే మనం ప్రార్థన చేసుకున్నట్టు మనకు బుడ్బుడ్డి ఇల్లు అంట, మనం ఇరుక్క పడుకోవాలన్నమాట దానిలో. కావాలా మీకు అలాంటివి? కావాలా? పూర్తిగా మనం సరిపోతే అసలు ఎలా పడుకుంటాము? మనకి ఎలాంటి ఇల్లు కావాలి? చాలా పెద్దవి కావాలి కదా. చాలా పెద్ద కావాలంటే అబద్ధాలు ఆడేసి ప్రార్థనలో కళ్ళు తెరిచేసి మోకరించకుండా ఉండి అలా ఉంటే పెద్ద ఇల్లు వస్తుందా మనకి? రాదు కదా. అక్కలు చెప్పిన మాట, అన్నోళ్ళు చెప్పిన మాట, మమ్మీ డాడీ చెప్తున్న మాట, పాస్టర్స్ చెప్తున్న మాట, మనకన్నా పెద్దోళ్ళు అందరూ చెప్తున్న మాటలు అన్ని కూడా మనం వినాలి. ఎస్పెషల్లీ మనం బైబిల్ రీడింగ్ అండ్ ప్రేయర్ ఎవ్రీ డే చేయాలి. అంటే ఏసయ్యతో మనకి సంబంధం కలిగి ఉండాలి, ఏసయ్యతో మనం సహవాసం చేయాలి పిల్లలు. అలా చేసినప్పుడు మనకి పరలోక రాజ్యంలో మన ఇల్లు పెద్దది 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 అయిపోద్ది పిల్లలు కదా. మనం మన ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్ళిపోవాలి. ఏసయ్య ఏం చెప్తున్నారు ఆ శిష్యులతోటి బేతనియాలో ఏం చెప్పారు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి. ఆ రోజు వాళ్ళతో చెప్పారు ఏసయ్య, ఈరోజు మనతో చెప్తున్నారు. చెప్తున్నారా లేదా? మరి మీరు కూడా సువార్త చేస్తారా చెయ్యరా? ఏసే మాట వింటారా వినరా? వింటారు కదా. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎవరైతే వింటామన్నారో వాళ్ళందరినీ ఏసే చాలా 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 దీవిస్తారు. కాబట్టి ఏసే మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు అని అంటే అది గొప్ప విజయం, సాతానుకి ఓటమి కదా పిల్లలు. సాతానుడు ఓడిపోయాడు, ఇంకా అసలు ఎందుకు పనికి రాకుండా ఓడిపోయాడు. ఏసయ్య గెలిచి పైకి వెళ్ళారు కదా. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. ఏసయ్య మేమందరం నీ దగ్గరకు వచ్చేయాలి, మేమేమి ఇబ్బరం నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికే రావాలి ఏసయ్య అని చెప్పి ప్రార్థన చేద్దామా? చూడండి ఎవరైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలో వాళ్ళు మోకరించేయండి. ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఏసయ్య ఇదిగో ప్రభు, మరి ఈ రోజు నువ్వు మా కొరకు
ఎంతగా నేను శ్రమ పడి ఉన్నావో, సిలువ వేయబడి ఉన్నావో, గాయపరచబడి ఉన్నావో, ప్రాణాన్ని ఎలా విడిచిపెట్టి ఉన్నావో, సమాధిలో ఎలాగున్నావో, అలాగే తిరిగి లేచి ఎంతమందికి నువ్వు కనిపించావో, ఎంతమందితో నువ్వు మాట్లాడావో, నీ ప్రేమను మేము చూసి ఉన్నాం తండ్రి నాయన. మరి అంతేకాదు ప్రభా, మా కొరకు నువ్వు నాయన మరి పరలోక రాజ్యానికి వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తున్న గొప్ప దేవా, నీకే వందనాలు. మీరు మా కొరకు ఏ గృహాలనైతే అక్కడ సిద్ధపరుస్తున్నారో అది మేము పొందుకోవటానికి మీరు మమ్మల్ని దీవించండి. సాతానుడు మమ్మల్ని పడవేయకుండా సహాయం చేయండి నాయన. మరి సాతానుడికి మేము దూరంగా ఉండేలాగా మీరు కృప చూపించమని చేత మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటే, ఎంతమంది అయితే బిడ్డలు ఈ రోజు పరలోక రాజ్య వారసులు కావాలి అనుకుంటున్నారో వారందరిపైన నీ ముద్ర ఉంచమని అడుగుచు, మోకరించిన ప్రతి బిడ్డను ప్రత్యేకించి మీరు దీవించమని అడుగుచు. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేమన్నను బట్టి, జోషి అన్నను బట్టి తండ్రి, మరి ఇంకా అనేక మందిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజు అన్న అటెండ్ అవబోతున్న మీటింగ్ను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామని అన్న, మీరే గొప్ప కృప పరిశుద్ధాత్మ సహవాసాన్ని అక్కడ తోడుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇతరతర కార్యక్రమాల్లో కూడా మీరే గొప్ప విజయాన్ని చూపించమని అడుగు చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొని వచ్చున్నాము తండ్రి. తప్పించము రాజ్యము బలము శక్తి నిరంతరం Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. Okay. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడుగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.